రాష్ట్రంలోని గ్రామాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలని, వాటిని స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. తూర్పుగోదావరి జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం ఇందుకూరుపేట ఎంపీయూపీ స్కూల్లో గ్రామ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ వర్కర్లు, వాలంటీర్లు, డ్వాక్రా సంఘాల లీడర్లకు ఎంపీడీఓ రామకృష్ణ ఆధ్వర్యంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం నూతన కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్లేకార్డులతో మన ఊరు మనమే పరిశుభ్రంగా చేసుకుందామనే నినాదంతో గ్రామంలో వీధి వీధిన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రామకృష్ణ మాట్లాడుతూ, ఈ నెల 20 నుండి ప్రారంభం కానున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే నూతన కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెళ్లే విధంగా గ్రామ వాలంటీర్లు మరియు గ్రామాల్లో నిర్వహించే పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటి కార్యక్రమాలపై ప్రజలకు ముందుగా అవగాహన కల్పించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కందుల బాబ్జీ మరియు ఇందుకూరుపేట పంచాయతీ సర్పంచ్ కారం కృష్ణబాబు, పోతవరం సర్పంచ్ రమాదేవి, సర్భవరం సర్పంచ్ లక్ష్మి, ఇందుకూరు సర్పంచ్ కోసు లక్ష్మణ్ మరియు పంచాయతీ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. అదేవిధంగా పంచాయతీ రాజ్ కమిషనర్ గారి ఫోన్ సందేశం కూడా వినిపించడమైంది. అలాగే బోఎస్పీ కమిషనర్ గారి జగనన్న స్వచ్ఛ సంకల్పం గురించి ఫోన్ సందేశం కూడా వినిపించడమైంది. పనులు హెడ్ క్వార్టర్స్ నుండి అందరూ పార్టిసిపేట్ వారి ప్లకార్డ్స్తో మరియు స్లోగన్స్తో ఊరంతా తిరిగి ర్యాలీ నిర్వహించడమైంది. త్వరలో జరగబోవు జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా 100 కార్యక్రమం మన మండలంలో జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి ఉద్యోగి అందరూ కూడా పాల్గొని